హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్ ఈరోజు మనం త్రీ డీ యానిమేషన్లో అంటే మన బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా గోదావరి ఆర్ట్స్ బ్రిడ్జ్ అనమాట దీన్ని మొబైల్లోనే త్రీ డీ యానిమేషన్ చేయడం జరిగింది ఈ ప్రిస్మా త్రీ డీ యాప్లో ఈ యానిమేషన్ ట్యూటోరియల్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రిస్మ త్రీడీ యాప్ని ఓపెన్ చేయండి ఇలా న్యూ ఆప్షన్ వస్తుంది ఈ న్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత క్యూబ్ అలాగే క్యూబ్ని క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు సెంటర్లో ఇలా క్యూబ్ అనేది మనకి వస్తుంది ఓకే ఇప్పుడు ఈ మూ ఆ క్రసర్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ మన మూవింగ్ టూల్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా మూవ్ చేయొచ్చు అలాగే చెకండ్ది రొటేషన్ ఇది వివిధ యాక్సెస్లో మనం రొటేషన్ చేయడానికి యూజ్ అవుతుంది ఓకే మనం ఏదైనా రాంగ్ చేసేటప్పుడు అండో చేయడానికి అది యూజ్ అవుతుంది అలాగే ఇది ఎక్స్ట్రూడ్ ఆప్షన్ అంటే స్కేలింగ్ ఇది మన ఆబ్జెక్ట్ని స్కేలింగ్ చేయడానికి యూజ్ అయ్యే ఆప్షన్ మనం ఏదైనా రాంగ్ చేసేటప్పుడు ఇక్కడ పైన కనిపించే యారో గుర్తుల్ని అండో చేయొచ్చు అలాగే రెడ్డి చేయొచ్చు ఓకే ఇప్పుడు మనం ఈ ఆర్చ్ అనేది ఎలా మోడలింగ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒక క్యూబ్ తీసుకుని ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఫేస్ని సెలెక్ట్ చేయండి ఈ ఫేస్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకు రొటేషన్ రొటేషన్లో ఎక్సైజ్ అంటే రెడ్లో మనం రొటేషన్ మూవ్ చేసినట్లయితే కొద్దిగా యాంగిల్ మారుతుంది ఫేస్ తర్వాత ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి కొంచెం ఒక ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేయండి ఓకే నెక్స్ట్ మళ్ళీ రొటేషన్ ఆప్షన్ మళ్ళీ ఎక్సైస్లో కొంచెం రొటేషన్ మళ్ళీ మన ఎక్స్ట్రూడ్ ఆప్షన్ కొంచెం ఫేస్ అలా ఇది మనం రొటేషన్ ఎక్స్ట్రూడ్ రొటేషన్ ఎక్స్ట్రూడ్ అలా అలా చే అంటే మనకి ఇది ఆర్చ్ టైప్ రావాలి కాబట్టి సి మోడల్ అంటే ఆర్చ్ టైప్ మనకు కావాలి కాబట్టి అలా ఆర్చ్ టైప్ వచ్చినంత వరకు మనం ఎక్స్ట్రూడ్ రొటేషన్ ఎక్స్ట్రూడ్ రొటేషన్ అలా చేస్తూనే ఉండాలి మనకి ఫైనల్గా సి ఆప్షన్ వస్తుంది ఈ ప్రాజెక్ట్లో అంటే ఈ ఆర్చ్ మోడలింగ్లో మనకి ఎక్కువ టైం తీసుకునేది ఇదే తర్వాత బ్రిడ్జ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది ఓకే మనకి ఇలా ఆర్చ్ అనేది కంప్లీట్గా అంటే మనకి సి ఆప్షన్ వచ్చేటట్టు చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి అంటే మన ప్రాజెక్టు సేవ్ చేసుకోవాలి బ్రిడ్జ్ అని నేమ్ ఇచ్చాను సేవ్ ఆప్షన్ క్లిక్ చేశాను ఓకే సేవ్ అయింది ఇప్పుడు మనం ఇది ఇంకా మనకి పూర్తిగా అంటే మనకి ఆర్చ్ సి టైప్గా వచ్చే వరకు మనం ఎక్స్ట్రూడ్ రొటేషన్ ఇదే కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే మనకి బ్రిడ్జ్ అంతా చాలా సింపుల్గా మనకి అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకునేది కూడా ఇది మాత్రమే ఓకే ఇలా మన వచ్చింది ఇక వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ మనకు షేప్ మనకు నచ్చలేదు కొద్దు మాడిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం చాలా సింపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ సేప్ని మనం కొద్దిగా మార్చుకోవచ్చు ఒక చూసారు కదా మనకు నచ్చిన సేప్లో దీన్ని మనం మార్చుకోవచ్చు ఒక చూసారు కదా ఇది మనకి విడ్త్ కానీ ఏదైనా సైజ్ అంతా మార్చుకొని మనం బాగా చేసుకుందాం ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్కి మధ్యలో మనకి సపోర్టింగ్ ఉన్నాయి చూసారా ఈ సపోర్టింగ్స్ ఎలా తయారు చేసి ఎలా మనం మోడలింగ్ చేసుకోవాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మనం దీంట్లో సిలిండర్ సిలిండర్ ఆప్షన్ క్లిక్ చేసి దాంట్లో మనం ఇలా ఎక్స్ట్రూట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రూట్ నాలుగు వైపులో చేసిన తర్వాత మనకి కావాల్సిన సైజ్ సెట్ అయిన తర్వాత దాన్ని మూవింగ్ టూల్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా స్కేల్ డైరెక్ట్గా కూడా మెరుచుకోవచ్చు ఓకే మూవింగ్ టూల్తో మనకు కావాల్సిన ప్లేస్ని దాన్ని అరేంజ్ చేసుకుందాం ఇప్పుడు ఈ సిలిండర్ని క్లిక్ చేసి ఇప్పుడు కలర్ ఇచ్చుకుందాం సిలిండర్ క్లిక్ చేసాం ఇక్కడ కలర్ ఓకే ఈ కలర్ మనకు ఉదాహరణ బ్లాక్ ఇచ్చాను అనుకుందాం సిమెంట్ కలర్ ఓకే ఈ కలర్ చేంజ్ మనకు నచ్చిన కలర్ అయితే దీంట్లో ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ సిలిండర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు మనం కాపీ తీసుకున్నాం ఓకే మళ్ళీ సిలిండర్ క్లిక్ ఇక్కడ కాపీ అని ఆప్షన్ ఉంటుంది కాపీ క్లిక్ చేస్తే మనం ఇంకొక కాపీ వస్తుంది ఇలా మనం దీన్ని మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఆప్షన్తో మనకు కావాల్సిన సైజుకి అడ్జస్ట్ చేయొచ్చు చిన్నదిగా కావాలి కాబట్టి చిన్నది అలా మూవింగ్ టూల్తో మూవింగ్ కూడా చేసుకోవచ్చు అలాంటివి మనం అలా కాపీ తీసుకొని మనకు కావాల్సిన మోడల్ అంటే నేను సిక్స్ సిలిండర్స్ ఇక్కడ యూజ్ చేశాను మీకు నచ్చిన సిలిండర్స్ని ఇక్కడ యూజ్ చేసి కావాల్సిన ప్లేస్లో అరేంజ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు మనకనే మనకి ఇప్పుడు ఆర్చ్ అనేది కంప్లీట్గా మనకి రెడీ అయిపోయింది ఓకే ఇలా కాపీ ఆప్షన్ క్లిక్ చేసి చూసారు కదా రైట్ ఇప్పుడు మనకి కంప్లీట్గా మనకి ఆర్చ్ అనేది ఒకటి రెడీ అయిపోయింది ఇప్పుడు క్రషర్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ హోల్డ్ చేసి పట్టుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి గ్రూప్ అనే ఆప్షన్ ఉంది ఈ గ్రూప్ అనే ఆప్షన్లో మనం క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ ఒకే గ్రూప్ కిందకు వెళ్ళిపోతాయి ఎందుకంటే అన్నింటినీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆర్చ్ అనేది నేను ఇచ్చాను ఓకే ఇప్పుడు మనం సింపుల్గా ఒక ఆర్చ్ సెట్ నుండి ఇంకొక ఆర్చ్ సెట్ ఎలా తయారు చే ఎలా మనం మోడలింగ్ చేయాలనే విషయం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఆర్చ్ ఒక ఆర్చ్ అనేది మనకు రెడీ అయింది ఇప్పుడు దాన్ని కాపీ తీసుకుని ఇక్కడ చూడండి ఇది క్లోజ్ చేయండి రైట్ ఇప్పుడు మనం దీన్ని మూవింగ్ టూల్తో మూవ్ చేస్తే ఇంకో ఆర్చ్ వచ్చింది ఓకే చూసారు కదా ఇప్పుడు ఈ ఆర్చ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇంకో కాపీ తీసుకోండి ఇప్పుడు ఆర్చ్ అనేది వచ్చింది ఇది క్లోజ్ చేయండి ఓకే ఇంకో మూవ్ చేయండి రైట్ ఇలా మనం ఒక ఒక్క ఆబ్జెక్ట్ అనేది మనం రెడీ చేసిన తర్వాత దాన్ని ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకుని గ్రూప్ చేసుకోండి గ్రూప్కి ఒక నేమ్ కూడా ఇచ్చుకోండి ఓకే ఆర్చ్ అనే నేమ్ ఇచ్చాను ఇప్పుడు ఈ ఆర్చ్ని మొత్తం ఆర్చ్ అనే గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటే లాభం ఏంటంటే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఓకే కాపీ ఇప్పుడు ఆర్చ్నే మళ్ళీ కాపీ తీసుకున్నాను ఇప్పుడు మనం మూవింగ్ టూల్ని యూజ్ చేసి కొంచెం మూవ్ చేయండి చూడండి ఇప్పుడు వా ఒక సైడ్ ఆర్చ్ నుండి రెండో సైడ్ వచ్చింది ఇంకా మనం ఇదంతా గ్రూప్గా చేసుకుని మళ్ళీ తీసుకుంటే ఇంకో సెట్ కూడా మనకు వస్తుంది అలా కాపీ ఏమైనా తీసుకోవచ్చు ఓకే దీన్ని కూడా నేను గ్రూప్గా సెలెక్ట్ చేస్తున్నాను కో నియమిస్తున్నాను నియమించి దీనికి కూడా మనం ఫైనల్ ఆర్చ్ అని నియమించి ఓకే చేశాను ఓకే మనకి ఫైనల్ ఆర్చ్ అనేది రెడీ అయింది ఇప్పుడు మనం ఇక్కడ బేస్మెంట్ అంటే మనకు రోడ్డు బ్రిడ్జ్కి రోడ్డు లాంటిది కావాలి కాబట్టి ఆ బేస్మెంట్ ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు బేస్మెంట్ కోసం మనం క్యూబ్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు క్యూబ్ ఆప్షన్ కనిపించకపోతే జూమ్ ఇన్ చేయండి అంటే డబుల్ ఫింగర్ యూజ్ చేసి జూమిన్ చేయండి సింగిల్ ఫింగర్ యూజ్ చేస్తే మనకి అటు ఇటు మూవ్ అవుతుంది డబుల్ ఫింగర్ యూజ్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది దీన్ని ఎక్స్ట్రూడ్ ఆప్షన్తో ఈ క్యూబ్ని మనం మనకు కావాల్సిన సైజు వరకు పెంచుకోండి పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం ఓకే మనకి ఇది రోడ్డు అనుకుందాం ఓకే ఇలా చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కిందకి మన ఆర్చ్ అనేది కిందకి వెళ్ళింది మన మూవింగ్ టూల్తో బేస్మెంట్ని కొంచెం కింద తీయండి ఓకే ఇప్పుడు ఆర్చ్ అనేది మనకి కరెక్ట్గా ఉంది రైట్ ఇప్పుడు మనం ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ స్లైసింగ్ ఆప్షన్ చూసారా దాన్ని చూడండి ఓకే క్లిక్ చేసి ఇక్కడ మనం క్లిక్ చేయండి చేస్తే మనకి డివైడ్ అవుతుంది ఓకే ఇక్కడ ఫేస్ని డివైడ్ అయ్యింది దీన్ని హోల్డ్ చేసి రెండు ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి ఇలా పైకి లేపండి ఇప్పుడు మనకి డివైడర్ అనేది సెలెక్ట్ అయ్యింది ఓకే స్లైస్ ఆప్షన్ ద్వారా మనకి సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు మనం ఆర్చ్ అనేది మనకి పైకి లేవాలి అనుకుంటే కొంచెం మనకి చూసారుగా ఓకే రైట్ మొత్తం సెట్ అయింది ఇప్పుడు దీనికి కూడా మనం కలర్ ఇవ్వచ్చు ఒక బ్లాక్ ఇవ్వచ్చు లేదా సిమెంట్ కలర్ ఏదైనా మీకు నచ్చిన కలర్ ఇవ్వచ్చు ఇప్పుడు మనం రోడ్డు పైన ఉండే ప్లెయిన్గా ఉండే రోడ్ లాంటిది ఒక కలర్ ఇవ్వాలి కాబట్టి ఆ రోడ్డు అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా మనం ప్లెయిన్ అయిన ఆప్షన్ తీసుకోండి ఒక ప్లెయిన్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది మనకు కనిపించకపోవచ్చు కాకపోతే ఆ గుర్తుల ద్వారా కనిపిస్తుంది ఆ ప్లేన్ అనే బ్లాక్ కలర్ ఇచ్చి ఇలా మనం దీన్ని కరెక్ట్గా దీనిపై నుంచి స్కేలింగ్ చేయండి ఓకే మనం ఇది పైకి కిందికి చేయాలంటే మూవింగ్ టూల్ యూజ్ చేసి కిందకు నెక్టండి ఓకే మనకి రోడ్డు అనేది కూడా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఈ ఆప్షన్ యూజ్ చేసి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు ఆర్చ్ని క్లిక్ చేస్తే ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఎక్స్ట్ర్యూడ్ చేస్తే ఆ ఫేస్ నుండి డైరెక్ట్గా ఒక ఫేస్ అనేది ఎక్స్క్రూడ్ అవుతుంది క్లియర్గా చూడవచ్చు ఓకే ఇది సపోర్టింగ్ అంటే మనం ఆ ఆర్చ్ నుండి ఈ ఆర్చ్కి సపోర్టింగ్ ఎలా అనేది ఉంటుంది కదా అలా సపోర్ట్ ఓకే ఆ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి ఎక్స్ట్రూడ్ ఓకే రైట్ ఇప్పుడు అలాగే త్రీ కాలమ్స్ అంటే మనకు త్రీ ఆర్చిస్ కూడా అలా మనం చేయొచ్చు బ్రిడ్జ్ మొత్తం కూడా మీరు అలా చేయొచ్చు ఓకే రైట్ మనకు ఫైనల్గా ఒక బ్రిడ్జ్ ఒక ఆర్చ్ ఒక రోడ్ అని కూడా మనకు తయారైంది ఇప్పుడు మనం పిల్లర్ ఈ బా అంటే మన బేస్మెంట్లో ఉండే పిల్లర్ ఎలా మోడిఫైన్ చేయాలి ఎలా మోడల్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు దీనికోసం మన క్యూబ్ని క్లిక్ చేయండి ఇక్కడ మనకి సిలిండర్ సిలిండర్ ఆప్షన్ క్లిక్ చేయండి సిలిండర్ మనకు కనిపిస్తుంది దీన్ని ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి నాలుగు వైపులా మనకు కావాల్సిన సైజుకి దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఎక్స్ట్రూడ్ చేసుకున్న తర్వాత ఇదే సిలిండర్కి మనం కాపీ తీసుకుంటే సరిపోతుంది కాపీ తీసుకొని పై పిల్లర్ పై వరకు మనం స్కేలింగ్ అనమాట చేసుకోవచ్చు ఓకే సిలిండర్ ఈ సిలిండర్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మూవింగ్ అంటే మనకి కిందికి పైకి మూవ్ చేసుకోవడానికి మూవింగ్ టూల్ యూజ్ అవుతుంది సిలిండర్ యూజ్ చేసి మనకి కాపీ ఓకే ఇప్పుడు మూవింగ్ టూల్ యూజ్ చేసి ఆ కాపీని పైకి తీసాం రైట్ ఇప్పుడు పై ఉండేదాన్ని అది కిందది బేస్మెంట్ కాబట్టి పై ఉండేదాన్ని కొద్దిగా మనం సైజ్ తగ్గించుకుందాం ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి ఓకే రైట్ ఈ ఆప్షన్ని ఇప్పుడు మనం టాప్లో మన పిల్లర్ కదా కావాలి మనకు టాప్లో బ్రిడ్జ్కి టచ్ అయినంత వరకు మనం పెంచుకుందాం ఇంకా మనకు కావాల్సిన సైజు కావాలంటే సైజుని మాత్రం మనం పెంచుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే ఇప్పుడు మనం దీనికి కలరింగ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ టెక్చర్ ఆప్షన్ ఉంది కలర్ కాకుండా కింద టెక్చర్ ఆప్చర్ ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేసి మనకు నచ్చిన అంటే మన ఇమేజెస్ మొబైల్లో ఉండే ఇమేజెస్ ముందుగానే డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది నేనైతే బ్రిక్స్ ఇక్కడ ఉన్నా చూసారా ఆ బ్రిక్స్ ఆప్షన్ క్లిక్ చేశాను ఓకే ఈ బేస్మెంట్కి బ్రిక్స్ వచ్చింది అలాగే ఈ సిలిండర్ చూడండి నేను టెక్చర్ ఆప్షన్ అలాగే నేను ముందుగానే బ్రిక్స్ ఉండే ఒక ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అది ఓపెన్ అవుతుంది ఆ బ్రిక్స్ ఆప్షన్ క్లిక్ చేశాను మనకి పిల్లర్ అయినమాట మనకి బ్రిక్స్ కలర్ వచ్చింది మనం ఏ కలర్ అని ఇచ్చుకోవచ్చు అది టెక్చర్ యూజ్ చేసి ఓకే దీన్ని కూడా ఇప్పుడు గ్రూప్గా చేసుకున్నాను ఈ గ్రూప్కి మనం పిల్లర్ అని నేమ్ ఇద్దాం ఓకే మనకి పిల్లర్ అనేది రెడీ అయింది ఈ పిల్లర్ నుండి మనం కాపీ తీసుకొని ఎన్ని కావాలంటే అన్ని పిల్లర్లు తయారు చేసుకోవచ్చు అయితే మనం బ్రిడ్జ్ ఫైనల్గా మనం ఇలా సైడ్ బేస్మెంట్ మొత్తం కంప్లీట్గా మన బ్రిడ్జ్ బేస్మెంట్ అంటే పిల్లర్స్ రివర్లో ఉండే పిల్లర్ ఎలా అని చూద్దాం ఇప్పుడు పిల్లర్ని క్లిక్ చేసి ఓకే కాపీ ఇప్పుడు పిల్లర్ని క్లోజ్ చేయండి కాపీ తీసుకోండి అలా ఎన్ని పిల్లర్లైనా అంటే మన చిన్న బ్రిడ్జ్గా మనం చూపిస్తున్నాను ఇప్పుడు మీరు ఎన్ని పిల్లర్లైనా ఇలా కాపీ 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 తీసుకోవచ్చు అలాగే సైడు ఫైనల్ అంటే బ్రిడ్జ్ ఎండ్లో మనకి పిల్లర్ ఉండదు బై రోడ్ ఉంటుంది కాబట్టి దానికోసం ఒక స్కేర్ని తీసుకున్నాను దాన్ని స్కేలింగ్ చేశాను స్కేలింగ్ చేసి మనకు కావాల్సిన సైజులో ఉంచి బ్రిడ్జ్ అంటే ఇది బ్రిడ్జ్ అనేది నేను చిన్నదిగా మోడలింగ్ చేయడం జరిగింది మీకు నచ్చిన సైజులో కూడా దీన్ని చేసుకోవచ్చు కాపీ చేసుకొని ఎక్స్లో చేసుకుంటే మనకి సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇది ఉంచాను అలాగే దీన్ని మళ్ళీ మనకి ఈ క్యూబ్నే మనం కాపీ తీసుకొని రెండో వైపు కూడా ఉంచుతున్నాను మనకి వీడియో వేగం అవడం కోసం నేను చిన్న వీడియో చేయడం జరుగుతుంది చిన్న బ్రిడ్జ్ మనం మోడల్ చేయడం జరుగుతుంది దీనికి కూడా నేను బ్రిక్స్ ఇస్తున్నాను కలరు అలాగే టెక్చర్ కలర్లో దీని రెండు వైపులు బ్రిక్స్ ఇచ్చాను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఫేసెస్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ ఫోర్ ఫేసెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది లెంత్ చిన్నదైంది మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నాలుగు ఆప్షన్ హోల్డ్ చేసి పట్టుకొని క్లిక్ చేసామంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని పెంచుకోండి మనకి బ్రిడ్జ్ ఒకవేళ లెంత్ సరిపోలేదు ఇంకా కావాలనుకుంటే ఇలా ఎక్స్ట్రూడ్ ఎంతైనా చేసుకుంటే అలా సరిపోతుంది ఇలా రెండు వైపులు కూడా సేమ్ రెండు వైపులు కూడా మనకి లెంత్ని అలా పెంచుకోవచ్చు ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు అలాగే పైన ఉండే ప్లెయిన్ బ్లాక్ కలర్ని కూడా మనం సైజు పెంచుకోవచ్చు రైట్ మనకి బట్టి మనకి బ్రిడ్జ్ అనేది ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఈ అన్నింటినీ ఇప్పుడు మనం కాపీ తీసుకున్నాం చూడండి ఫైనల్ ఆర్చ్ ఆర్చిని కాపీ తీసుకొని ఒకసారి చూడండి రైట్ అలాగే ఇంకో ఆర్చిని ఇంకో మనం కాపీ తీసుకుని మనం ఎంత బ్రిడ్జ్ అయినా చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి మనకి కాపీ ఆప్షన్ యూజ్ చేసి మన బ్రిడ్జ్ని ఎంత లెంత్ వరకు అయినా మనం పెంచుకోవచ్చు ఓకే ఇక్కడ సేవ్ అంటే ఇంతకుముందే మనం బ్రిడ్జ్ అని నియమిచ్చాం కాబట్టి సేవ్ అయిపోయింది రైట్ ఇప్పుడు మనకి బ్రిడ్జ్ అనేది రెడీ అయింది మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి మనము ఇప్పుడు అన్నింటిని హోల్డ్ చేసి పట్టుకుని క్లిక్ చేసి మనం గ్రూప్గా కనెక్ గ్రూప్గా మార్చేద్దాం గ్రూప్కి ఒక నేమ్ కూడా ఇచ్చేద్దాం ఫైనల్ బ్రిడ్జ్ ఓకే ఓకే ఇప్పుడు దీనికి ఒక నేమ్ కూడా ఇచ్చేసాను మనకి బ్రిడ్జ్ అనేది రెడీ అయింది ఇంకా బేస్ కావాలి మనకి రివర్లో ఏముంటుందంటే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఎలా ఇగో ఎలా ఈ విధంగా మనకు వాటర్ రావాలంటే దాన్ని ఏం చేయాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం మనం పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు చాలా 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 సింపుల్ దీనికి మనం ఇక్కడ క్యూబ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇందులో ప్లెయిన్ అనే ఆప్షన్ ఉంది ప్లెయిన్ ఆ ప్లేన్ క్లిక్ చేస్తే ప్లేన్ కనిపిస్తుంది ఓకే ఇక్కడ స్కేలింగ్ ఆప్షన్లు ఉంది సైడ్ స్కేల్ అని ఉంది చూసారా అక్కడ ఫస్ట్ దాంట్లో త్రీ థౌజండ్ ఇవ్వండి త్రీ థౌజండ్ కాదు మీ నచ్చినంత సైజు మీకు కావాల్సిన సైజు అలాగే క్రింది దాంట్లో కూడా మనం త్రీ థౌజండ్ ఇవ్వండి ఓకే మనకి ఇప్పుడు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఇస్తే మొత్తం మనకు బేస్మెంట్ అనేది రెడీ అయింది ఇప్పుడు మనం మూవింగ్ టూల్ యూజ్ చేసి కొంచెం కిందకి మనకు బ్రిడ్జ్ పిల్లర్స్ కనిపించే విధంగా మనం కొంచెం కిందకి నెట్టాం ఇప్పుడు దీనికి కలర్ ఇవ్వాలి ఓకే ముఖ్యంగా కలర్ ఇస్తే సరిపోతుంది కలర్ క్లిక్ చేసి మనకు బ్లూ కలర్ ఇస్తే ఇలా బ్లూ కలర్ వస్తుంది లేదు మన ఒక టెక్చర్ని యూజ్ చేసి ఓకే ఒక కలరు మనకి టెక్చర్ యూజ్ చేసి ఒక వాటర్నే ఓకే ఇలా రావాలి కాదు మనకి అందుకు మనకు టెక్చర్ యూజ్ చేసి కూడా మనం కలర్ ఇవ్వచ్చు చూసారు నేను ఒక టెక్చర్ ఇమేజ్ యూజ్ చేసి ఇలా వాటర్ కలర్ ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం పాస్ట్ అయ్యింది అనుకుంటున్నాను కానీ ప్రతి ఆప్షన్ మీరు తప్పకుండా అబ్జర్వ్ చేసి యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి వీడియో మీరు కూడా మంచి త్రీ డీ యానివేషన్ చేయగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంతకుముందే ఒక నాలుగు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది వాటిని కూడా మీరు చూ చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని వీడియో రూపంలో ఎలా మార్చాలనే విషయం మనం తెలుసుకుందాం